ప్రపంచ పిరమిడ్ ధ్యాన మహాసభలకు మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ మండలం కట్టాల గ్రామ సమీపంలో మహేశ్వరి మహాపిరమిడ్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 21 నుంచి 11 రోజుల పాటు కన్నుల పండువగా జరగనున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు మూడవ ధ్యాన మహాచక్రం అనే పేరును ఖరారు చేశారు. లక్షలాది మంది హాజరు కానున్న సంబరాలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిరమిడ్ ధ్యాన యోగా సాధకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ నేతృత్వంలో ఇవి మూడవ ధ్యానోత్సవాలు కాగా, కట్టాల్లో నిర్మిస్తున్న ధ్యాన పిరమిడ్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఖ్యాతికెక్కనుంది. ప్రపంచంలో పిరమిడ్ల పేరు వినగానే ఎవరికైనా చటుక్కున ఈజిప్టు దేశం గుర్తుకొస్తుంది. ఇకపై ఆ సరసన భారత్ కూడా చేరబోతోంది. రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్లో నిర్మిస్తున్న మహేశ్వర మహాపిరమిడ్ ఈ ఘనతను సాధించనుంది. ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ ఆకారంలోనే కడ్తాల్లో ఈ భారీ పిరమిడ్ను నిర్మిస్తున్నారు. ఎకరాల విస్తీర్ణంలో పిరమిడ్, దానితో పాటు అనాపానసతి భవనాలు, వసతి గృహాలు, ఆహ్లాదకరమైన మైదానాలు, పర్యావరణ అనుకూలమైన పచ్చిక బయళ్లు. కడతల్లో పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చేస్తున్న భారీ ఏర్పాట్లివి. ప్రాంగణంలో ప్రధాన ఆకర్షణగా 147 అడుగుల ఎత్తు, 180 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవుతో కడుతున్న మహేశ్వర ధ్యాన యోగా మహాపిరమిడ్ నిర్మాణం చివరి దశకు చేరింది. పిరమిడ్ మధ్యభాగంలో గిజా పిరమిడ్ తరహాలోనే 50 అడుగుల ఎత్తులో కింగ్ ఛాంబర్ ను కడుతున్నారు. దీనిపై 500 మంది కూర్చుని ధ్యానం చేసేందుకు వీలుంటుంది. పిరమిడ్ లోపలి భాగంలో ఒకేసారి 7000 మంది ధ్యాన సాధన చేయవచ్చు. పిరమిడ్ కు నాలుగు వైపులా మెత్తటి పచ్చిక బయళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ మరో 30000 మంది వరకు కూర్చునే వీలుంటుంది. పిరమిడ్ కు వాయువ్య దిశలో మహాసభల ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అభిముఖంగా 50000 మంది ఒకేసారి ధ్యానం చేసేందుకు అనుకూలంగా భారీ స్థాయిలో చలువ పందిళ్లు వేశారు. మహాసభల ప్రాంగణమంతా పచ్చటి తివాచీలు పరిచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సందర్శకులు పిరమిడ్ ప్రాంగణం అందాల్ని వీక్షించేందుకోసం ఈ ఎత్తైన ప్రదేశాలపై వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్ట్ సభ్యుల అంచనాల మేరకు రోజుకు 100000 మంది చొప్పున యోగా సాధకులు, సాధారణ ప్రజలు ధ్యాన మహాసభలకు హాజరవుతారు. వీరికి కావలసిన తాగునీరు, సాధారణ నీటి అవసరాల కోసం 50 బోరుబావులు వేశారు. లక్షలాదిగా వచ్చే ధ్యానం అభిమానుల ఆరోగ్య రక్షణ కోసం 11 రోజుల పాటు పిరమిడ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. డిసెంబర్ 21న ఘనంగా ప్రారంభం కానున్న ఈ వేడుకల ఏర్పాట్లను పత్రిజీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందరితో కలిసి ధ్యానించడం వలన కొత్త అనుభూతి వస్తుంది, కొత్త అనుభవం వస్తుంది, కొత్త స్ఫూర్తి కలుగుతుంది. శారీరక ఆరోగ్యం కానీ, మానసిక సంతోషం కానీ, ఉల్లాసం కానీ, ఆత్మపరమైన ఆనందం కానీ మనకి ఇవన్నీ కూడా ధ్యానంలోనే లభ్యమవుతాయి. కడతల్లో నిర్మిస్తున్న ఈ మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన ప్రపంచంలో భారతీయ ధ్యాన చరిత్రకు సాటిలేని కట్టడంగా నిలవనుంది. 23 ఏళ్ల క్రితం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ప్రారంభించిన పిరమిడ్ ధ్యాన యోగం శాఖోపశాఖలుగా 20 దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఈ నెల డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహిస్తోంది. ఈ సభల్లో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ధ్యాన సాధకులు పాల్గొనున్నారు. 16 దేశాల నుంచి 2000కు పైగా విదేశీ ప్రతినిధులు హాజరవుతారని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. వారి కోసం ప్రాంగణంలో ఇప్పటికే 2000 స్నానపు గదులు నిర్మించారు. అహింసా పరమో ధర్మ ఫస్ట్ మా యొక్క ఇది. ఆంధ్రప్రదేశ్ ధ్యానంలో చాలా పురోగమించింది. ఎన్నో ప్లేసెస్ లో మరి ఇక్కడి నుంచి 100000 మంది పైగా వస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతమంది ఒకేసాట కూర్చొని ధ్యానం చేయటం మూలంగా ఎంతో పాజిటివ్ ఎనర్జీ రిలీవ్ అయ్యి రాబోయే ఒక అద్భుతమైన ప్రపంచం రాబోయేటానికి మార్గమం సుగమం చేయకపోతుంది. సభలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేగంగా భోజనాలు అందించే లక్ష్యంతో రోజుకు 100000 మందికి వంటలు తయారు చేసే సామర్థ్యంతో ప్రత్యేక పాకశాలను నిర్మించారు. తల్లిదండ్రులు ధ్యాన శిక్షణలో ఉన్నప్పుడు పిల్లల్ని ఆటలాడించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలోని బాల వికాస సమితి ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేసింది.
ఇందులో పిల్లలకు ఆటపాటలతో పాటు పురాణ ఇతిహాస కథలు యానిమేటెడ్ చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు యువతీ యువకుల కోసం కూడా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్, పిరమిడ్ యంగ్ కిడ్స్ అసోసియేషన్ ప్రతిరోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్యాలతో కాస్మిక్ పార్టీని ఏర్పాటు చేశాయి. మొత్తం మహాసభలో ఈ కాస్మిక్ పార్టీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సందర్శకులందరూ రోజు ధ్యాన శిక్షణలో పాల్గొనేందుకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వసతి కోసం ప్రాంగణంలో కొన్ని శాశ్వత భవనాలు నిర్మిస్తుండగా సమీపంలోనే ఎండ, చలి, వాన నుంచి తట్టుకునే రీతిలో తాత్కాలికంగా మరో 3000 గుడారాలు నిర్మించారు. ఒక్కో గుడారంలో 7 మంచాలు, ఒక స్నానపు గది సౌకర్యం కల్పిస్తున్నారు. వాటికి అదనంగా పిరమిడ్ ప్రాంగణానికి సమీపంగా ఉన్న గ్రామాల్లోనూ ట్రస్టు ప్రతినిధులు ప్రైవేటు వసతి సౌకర్యాల్ని గుర్తించి బుకింగ్ చేశారు. ఈ మేరకు కర్తాల్, అన్మాస్పల్లి, పులిహార్ తండ, గాన్మార్ తండ, మైసింగండి గ్రామాల్లో అతిథుల వసతికి అనువుగా ఉన్న ప్రతి ఇంటిని బుక్ చేసుకున్నారు. మహాసభల సందర్భంగా ఈ గ్రామాల్లో ఒక్కో రూము ధర 5 నుంచి 10,000 మధ్యన పలుకుతోంది. 11 రోజుల పాటు లక్షలాది మంది ధ్యానాభిమానులు సందడి చేయనున్న ఈ ఉత్సవాల్లో అఖండ ధ్యాన శిబిరం, ఆస్ట్రల్ సర్జరీస్ వర్క్షాప్, ధ్యాన క్రీడలు, పిరమిడ్ బాల వికాస్, ఆనాపానసతి ధ్యాన శిక్షణ, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీ రవిశంకర్, పరిపూర్ణానంద స్వామి వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు ధ్యాన మహాసభల్లో యోగ సాధకుల్లో ఆసక్తి పెంచనున్నాయి. పండిట్ జసరాజ్, పద్మశ్రీ డాక్టర్ ఎన్ రమణి, పద్మశ్రీ టిఎన్ కృష్ణన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు ఈ సభల్లో తమ గాత్ర మాధుర్యాన్ని పంచనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ ఈ సభల్లో కథక్ నృత్యం ప్రదర్శిస్తారు. శాస్త్రీయ నృత్యకారులు కళామండలం వినోదిని, నుప్పూర్ బృందం, మణికంఠన్, మాధవ పెద్దిమూర్తి వంటి అనేక మంది సంప్రదాయ నృత్యకారులు ఉత్సవాల్లో సందర్శకుల్ని అలరించనున్నారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, డొల్లు నృత్యం, కథకళితో పాటు దేశంలోని ప్రధాన శాస్త్రీయ కళారూపాలన్నింటినీ ఈ వేదికలపై ప్రదర్శిస్తారు. వేడుకలు జరిగే 11 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పత్రిజీ అఖండ నాద ధ్యానం వినిపిస్తారు. 7 నుంచి 8 వరకు ధ్యాన సందేశమిస్తారు. 31న సభల ముగింపు సందర్భంగా రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు దివ్య సందేశం పేరుతో సందర్శకులకు పతాక సందేశాన్ని వినిపిస్తారు. ప్రపంచ శాంతి, అహింస, శాకాహారం ప్రధానాంశాలుగా జరిగే కాస్మిక్ పార్టీలో ధ్యాన యోగ శిక్షణ పట్ల ట్రస్టు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల్ని కర్తాల్కు చేర్చేందుకు ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి పిరమిడ్ ప్రాంగణం వరకు 11 రోజుల పాటు నిరాటంకంగా బస్సులు నడుస్తాయి. మరో విశేషమేంటంటే ఉదయం ధ్యానంలో మునిగి తేలే వారికి మధ్యాహ్నం నుంచి కావలసినంత వినోదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికొచ్చే ధ్యానాభిమానులు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించేందుకు మహాసభల నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు చారిత్రాత్మక కట్టడాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో పర్యటించేందుకు నిర్వాహకులు ప్రైవేటుగా రవాణా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఇక్కడ టూరిస్ట్ డెస్క్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళు సిటీ చూడాలనుకున్న వాళ్ళు ఉదయం పట్టు వాళ్ళ సిటీ కూడా చూడడానికి ఏర్పాట్లు జరుగుతుంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మనకి ఆ ఏర్పాట్లు జరిగింది. సో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఆ సర్వీస్ను ఉపయోగించుకుని వాళ్ళు వెళ్ళొచ్చు. హైదరాబాద్ అనే మన చారిత్ర కట్టడాలకి ప్రసిద్ధం కాబట్టి వాళ్ళు ఇక్కడ ధ్యానం ప్లస్ అక్కడ మధ్యాహ్నం పూట ఏదైనా వినోదం కావాలంటే కూడా బయటకు వెళ్ళి రావచ్చు. పిరమిడ్ ప్రాంగణానికి భారీగా చేరుకునే సందర్శకుల్ని నియంత్రించేందుకు ట్రస్టు 10,000 మంది స్వచ్ఛంద సేవకుల్ని సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే తమ పూర్వ సభ్యులతో పాటు కొత్తగా వచ్చే వారికి ధ్యాన శిక్షణపై మక్కువ పెంచేలా ఆకట్టుకోవడం కోసం పిరమిడ్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండల నడుమ కొలువైన మహేశ్వర పిరమిడ్ ప్రాంగణాన్ని ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం అంతర్గత రోడ్లు వేస్తున్నారు, ఇప్పటికే భారీగా మొక్కలు నాటారు. 23 ఏళ్లలో లక్షల మందికి పిరమిడ్ మెడిటేషన్ నేర్పుతా, కొన్ని ఏరియాలో అన్ని వేల పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తా జరగడం జరిగింది. ఇక్కడ మనకి హైదరాబాద్కి నియర్లో ఒక పెద్ద పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయించి 180x180 పిరమిడ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఎవ్రీ ఇయర్ పిఎస్ఎస్ మూమెంట్ వారు ప్రతి చోట మొత్తం డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ ఎన్ని చోట్ల కూడా ఎవ్రీ ఇయర్ మన డిసెంబర్ 21 నుంచి 31 వరకు కాంగ్రేషన్ జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం మనకి ఇక్కడ కర్తాల్లో చేయడానికి ప్రతిసారి మనకి పర్మిషన్ ఇవ్వటం మే అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పిరమిడ్ ధ్యాన ప్రాంగణానికి ఆనుకుని ఉన్న కొండల్ని పచ్చదనం ఉట్టిపడేలా ముస్తాబు చేస్తున్నారు. కొండల పాదాల వద్ద చదును చేస్తూ వాటిపైకి మట్టి రోడ్లు వేస్తున్నారు.
ట్రస్ట్ స్వతహాగా అభివృద్ధి చేసుకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేస్తూనే ప్రఖ్యాతి పొందిన సహచర ధ్యాన గురువులు, సంప్రదాయ కళా సాంస్కృతిక రంగాల నిపుణుల్ని ఒక్కచోటకు చేర్చేందుకు మహాసభల్ని వేదికగా మలచడంలో పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ దీక్షగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు ధ్యానం ప్రాధాన్యాన్ని సందర్శకులకు వివరించేందుకు ప్రయత్నిస్తూనే ప్రకృతి విజ్ఞానాన్ని, దేశ సంస్కృతి వారసత్వాల్ని కొత్త వారికి పరిచయం చేసేందుకు చొరవతో పర్యాటక ప్రాంతాల సందర్శనకు ట్రస్టు విస్తృత ఏర్పాట్లు చేసింది.